Hi friends, welcome back to Thaja TV channel. Friends, AP lo junior assistant, record assistant, office subordinate to partuga, inka kunni ujjagalanu bhatti chesenduku official ga notification release kavatam jarigindi. Ee ujjagalaki etuvanti pariksha lekundane abhyarthini select chesukovatam jarugutundi. 10th inter diploma arhatulu unna prati okka abhyarthi kuda notification ga apply chesukovachchu. So interest undi apply chesukovalanukunna abhyarthulu video ni skip cheyakunda end varaku chudandi. Appude complete information meeku telustundi. Ade vidhanga chusina prati okka abhyarthi kuda information ganaka nachinatlayite chusi vadilekunda oka chinna like chesi support chestarani aashisthunanu. ఇంకా ఇప్పటివరకు మీలో ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు లేటెస్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏపీవీపీ హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రకాశం జిల్లా నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కొన్ని కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఇక అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వచ్చేసి 22/11/2021 నుంచి 29/11/2021 సాయంత్రం 5 గంటలలోపు అయితే అప్లికేషన్స్ మాన్యువల్గా వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూద్దాం. అడ్రస్ కనుక మనం గమనించినట్లయితే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ ఏపీవీపీ ఓల్డ్ రిమ్స్ క్యాంపస్ ఆపోజిట్ కలెక్టరేట్ ఒంగోల్. ఈ అడ్రస్లో అయితే మన అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలను గమనించినట్లయితే రేడియోగ్రాఫర్ వచ్చేసి 7 వేకెన్సీస్ ఉండడం జరిగింది. వీరికి శాలరీ వచ్చేసి 17,500 రూపాయలు మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 19 వేకెన్సీస్ ఉండటం జరిగింది. వీరికి 28,000 శాలరీ మెన్షన్ చేయడం జరిగింది. థియేటర్ అసిస్టెంట్ వచ్చేసి 8 వేకెన్సీస్ ఉండటం జరిగింది. 12,000 శాలరీ మెన్షన్ చేశారు. ల్యాబ్ టెక్నీషియన్ వచ్చేసి 17 వేకెన్సీస్ ఉండటం జరిగింది. 28,000 శాలరీ మెన్షన్ చేయడం జరిగింది. ఆప్థాల్మిక్ అసిస్టెంట్ వచ్చేసి 3 వేకెన్సీస్ ఉండటం జరిగింది. 17,500 రూపీస్ శాలరీ మెన్షన్ చేయడం జరిగింది. ఆటోమెట్రిక్ టెక్నీషియన్ వచ్చేసి 3 వేకెన్సీస్ ఉండటం జరిగింది. 15,000 రూపాయలు శాలరీ మెన్షన్ చేయడం జరిగింది. ఫిజియోథెరపిస్ట్ వచ్చేసి ఒకే ఒక వెకెంట్ ఉండడం జరిగింది. 17,500 రూపాయలు శాలరీ మెన్షన్ చేయడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ పోస్టులు వచ్చేసి 7 ఉండటం జరిగింది. 15,000 రూపాయలు శాలరీ మెన్షన్ చేయడం జరిగింది. రికార్డ్ అసిస్టెంట్ లేదా మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసి 3 వేకెన్సీస్ ఉండటం జరిగింది. వీరికి 12,000 రూపీస్ అంటే 12,000 రూపాయలు శాలరీ మెన్షన్ చేయడం జరిగింది. ఆఫీస్ సబార్డినేట్లో ఆఫీస్ సబార్డినేట్ లేదా అదర్ క్లాస్ ఫోర్ జాబ్స్ వచ్చేసి 8 ఉండటం జరిగింది. వీరికి వచ్చేసి 12,000 అంటే 12,000 రూపాయలు శాలరీ మెన్షన్ చేయడం జరిగింది. పోస్ట్ మార్టం అసిస్టెంట్ వచ్చేసి 4 వేకెన్సీస్ ఉండటం జరిగింది. 12,000 రూపాయలు శాలరీ మెన్షన్ చేయడం జరిగింది. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 మరియు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 వచ్చేసి కాంట్రాక్ట్ విధానంలో, మిగిలిన పోస్టులని కూడా అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో ఇక నోటిఫికేషన్ సంబంధించి క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే రేడియోగ్రాఫర్కి వచ్చేసి సిఆర్ఏ ఎగ్జామినేషన్ క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వారి సర్టిఫికేట్స్ని పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గమనించండి. నెక్స్ట్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 కనుక చూసినట్లయితే 10th క్లాస్తో పాటుగా డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ థియేటర్ అసిస్టెంట్ కనుక చూసినట్లయితే 10th క్లాస్తో పాటుగా డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ కనుక చూసినట్లయితే వీరికి 10th క్లాస్తో పాటుగా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిప్లొమా లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫై అంటే సరిపోతుంది. లేదంటే బీఎస్సీ విత్ బీఎస్సీ ఇన్ 1st క్లాస్, బీఎస్సీ లైఫ్ సైన్స్ ఉన్నవారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆప్తోనిక్ అసిస్టెంట్ కనుక చూసినట్లయితే ఇంటర్మీడియట్ ఎంపీసీ లేదా బైపీసీ క్వాలిఫై అని వారు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా పారామెడికల్ ఆప్తోనిక్ అసిస్టెంట్ కోర్స్ కూడా కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. లేదంటే బీఎస్సీ ఆప్టోమేటిక్ కోర్స్ కంప్లీట్ చేసిన కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే డిప్లొమా ఆటోమేటిక్ కంప్లీట్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసినట్లయితే ఆటోమేటిక్ టెక్నీషియన్ వీరు వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పాథాలజీలో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫిజియోథెరపిస్ట్ కనుక చూసినట్లయితే బ్యాచిలర్ డిగ్రీని ఫిజియోథెరపీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. జూనియర్ అసిస్టెంట్ లేదా డిఓ చూసినట్లయితే 10th క్లాస్తో పాటుగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న డిగ్రీ ఏది కంప్లీట్ చేసినా సరిపోతుంది. లేదంటే డిగ్రీ కంప్లీట్ చేసి పీజీడీసీ సర్టిఫికేట్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి కంప్యూటర్ సంబంధించి ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసెస్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేట్ సాఫ్ట్వేర్ సంబంధించి కూడా సర్టిఫికేట్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక రికార్డ్ అసిస్టెంట్ లేదా మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ సంబంధించి 10th క్లాస్ క్వాలిఫై అంటే సరిపోతుందని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఆఫీస్ సబార్డినేట్ మరియు పోస్ట్ మార్టం అసిస్టెంట్కి వచ్చేసి 10th క్లాస్ క్వాలిఫై అంటే సరిపోతుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వీరికి కావాల్సిన ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 1/7/2021 నాటికి ఏజ్ని అయితే క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ కల్పించారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్కి వచ్చేసి 3 ఇయర్స్,
ఇంకా మిగిలిన అభ్యర్థులు కూడా సర్వీస్ ఉన్నవారు కూడా వారి సర్వీస్ అనౌన్స్ నుంచి ఏజ్లో రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. ఇక అభ్యర్థులందరూ కూడా 200 రూపీస్ అయితే ఫీజు డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటో వారైతే ఈ 200 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే వీరిని కేవలం ప్యూర్ మెరిట్ బేసిస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వీరు కొన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆధారంగా మరియు సర్వీస్ ఆధారంగా ఎక్స్పీరియన్స్ ఆధారంగా మరియు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన సంవత్సరాల వారీగా కూడా వీరిని రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ ప్రకాశం జిల్లా నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ప్రతి ఒక్క లేటెస్ట్ నోటిఫికేషన్కు మన ఛానల్ ఎప్పటికప్పుడు తీసుకొస్తుంటాను. సో ఇంట్రెస్ట్ ఉండి జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ని మరియు అప్లికేషన్ రెండింటిని కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫిల్ చేయండి. అప్లికేషన్తో పాటుగా ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా యాడ్ చేసి ఓ రిమ్స్ ఒంగోలు ప్రాత హాస్పిటల్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో గురించి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియచేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.